హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. ఈరోజు మీరు చూసిన వ్లాగ్ వచ్చేసేసి సాటర్డే అనమాట. సో థర్స్డే ఏం జరిగిందో చూసారు. ఫ్రైడే అంతా కూడా ఇంకా సరుకులు సర్దుకోవడము ఆ పనిలోనే సరిపోయింది అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగింది నా డే అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. ఇంకా ఆ రోజు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చుకున్నాము. దట్ టు 8:00 ఏమో లేచానమాట. 2 డేస్ టైర్డ్ అయిపోయిన ద్వారా కొంచెం లేయలేకపోయాను. ఇంకా లేట్గా లేచినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగిపోతూ ఉంటాయి కదా. ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేకుండా ఏదన్నా టిఫిన్ చేయాలి అన్నా కూడా ఇంకా టిఫిన్ తీసుకొని వెజిటేబుల్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను మా హస్బెండ్కి. సో ఇంకా మనము శ్రావణ మాసము అంటే ఇంకా నో నాన్ వెజ్ అన్నమాట, ఓన్లీ వెజ్ వెజ్ వెజ్. సో అందుకు కూరగాయలు అయితే కనిపించిన వెజిటేబుల్స్ అయితే అన్నీ పట్టుకొని వచ్చాడని చెప్పొచ్చు అండి. నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆప్షన్ ఉంటుంది కదా, ఇంకా ఈ డే నాన్ వెజ్ తింటాం వెజ్ తినము అనేసి అని అట్లా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నో ఆప్షన్ కదా, ఓన్లీ వెజిటేబుల్స్ డే అని ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం కనిపించిందో అన్నీ తీసుకొని వచ్చేసాడు. ఇంకా తెలిసిందే కదా మనకు ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసి సెట్ చేసేసరికి 1 అవర్ ఈజీగా పడుతుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను రైస్ చేసేసాను. ఇది వచ్చేసి తోటకూర అండ్ పెసర బ్యాళ్ళు వేసేసి ఒక డ్రై రోస్ట్ లాగా చేసుకున్నాను. ఒక మంచి పల్లీల చట్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ 3 మాత్రమే చేసేసి ఇంక చక్క రెడీ అయిపోయేసేసాను. 12:30 ఆ టైం అయి ఉంటుంది, అంటే 11:00 నేను బయటికి వెళ్ళాలి. సో గంటన్నర డిలే అయిందనమాట. అంటే మార్నింగ్ లేట్గా లేవడము, టిఫిన్ బయటకు తీసుకొచ్చుకొని తిన్నప్పటికీ ఇంట్లో చిన్న చిన్న వర్క్స్, తర్వాత వెజిటేబుల్స్, తర్వాత వంట, తొక్క, తోలు అన్నీ చూసుకొని చేసుకునేసరికి 12:35 అయిందనమాట. పోనీ ఇప్పటికన్నా నా పని వెళ్తున్నాను, బయటికి వెళ్ళాలి ఒక పని మీద. సో అదైనా ఒక చోటికి వెళ్ళి ఒక వర్క్ ఉన్నిందా అంటే అలా కూడా కాదండి. 2 వర్క్స్ ఉన్నాయి. 2 వర్క్స్ కూడా వచ్చేసేసి ఒకటి తూర్పుకు వెళ్ళాలి, ఒకటి పడమరకు వెళ్ళాలన్నమాట. అంటే ఆన్ ద వే ఉన్న డిస్టెన్స్ కూడా కాదన్నమాట. సో లక్కీగా సాటర్డే కదా, కానీ ఈ పనిని వదలలేని పరిస్థితి అన్నమాట నాది. అంటే రెండిట్లో ఒకటే చేసుకోవచ్చు కదా, టైం సేవ్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు, కానీ అడే నేను 2 చేయాల్సిన పనులే అన్నమాట. ఒకటి వచ్చేసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి, 2వది వచ్చేసేసి ఈవినింగ్ ఒక రిసెప్షన్కి వెళ్ళాలి, వాళ్ళకు గిఫ్ట్ తీసుకొని రావాలి అనమాట. సో ఆ రోజు మన దీరు కొంచెం ఫ్రీగా ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే యాజ్ యూజువల్ వర్క్ ఉన్నింది అని చెప్పాడు. సో నేను ఇంకా ఈ చక్క దీరుని అయితే పిలుచుకొనేసి ఎటు సైడు అంటే మన అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ ఉంది కదా, అటు సైడ్ వచ్చేసేసి మన స్కందా మాల్ ఉంది అక్కడ, అబ్దుల్లా కారెస్ట్లో స్కందా మాల్. స్కందా మాల్లో వచ్చేసేసి వైష్ణవి శ్రీ బొటిక్స్ అని ఉంది, అక్కడ నా బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇస్తాను అనమాట. అంటే కొంచెం వెరైటీ డిజైన్స్ మోడల్స్ అన్నప్పుడు ఇట్లా బొటిక్స్లో ఇస్తే వాళ్ళు బాగా నీట్గా స్టిచ్ చేసి ఇస్తారు కదా ఫ్రెండ్స్. సో ప్రీవియస్ నవి చెర్రి పెళ్ళికి అన్ని కూడా నేను ఈ బొటిక్లోనే కుట్టించుకున్నాను, అందుకు నాకు బాసెట్ అయిపోయాను అనమాట. శ్రీ వైష్ణవి బొటిక్స్ అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ స్కందా షాపింగ్ మాల్లో ఉందన్నమాట. సో నీట్గా కుట్టించారు, చెప్పిన టయానికి కుట్టించారు. సో అక్కడికైతే వెళ్ళి బ్లౌజ్ ఇచ్చేసాను. అది ఎందుకు అంటే వరమహాలక్ష్మి రోజు కట్టుకోవడం కోసము అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ కొండారెడ్డి బుర్జు, ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా జెపీ టెక్స్టైల్స్కి, అక్కడికి వచ్చేసేసాను. అక్కడ వచ్చేసేసి మంచి శారీ తీసుకున్నాను నేను, చెప్పాను కదా ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. సో అక్కడ ఖచ్చితంగా శారీనే పెట్టాలి అన్నమాట. అందుకోసం అనేసి నేను శారీ కోసం నేను జెపీకే వెళ్ళాను. కొంచెం కాస్ట్లీ అయినా మంచిగా పట్టు అట్లా ఉన్నట్టుగా తీసుకో అనేసి అని చెప్పాడు. సో పట్టు అంటే ఇప్పుడు అంత తొందరగా కట్టరు, కొంచెం ఫ్యాన్సీ పట్టు టైప్లో వస్తే కడతారు కదా అన్నట్టుగా నేను ఫ్యాన్సీలో తీసుకున్నాను. ఇంకా నేను చట్నీ అదే చేస్తాను కదా, మా దీరు అమ్మ నేను పప్పు తెచ్చుకుంటాను అనేసి అని అన్నాడు. శారీలే నాన్న తెచ్చుకో అన్నాను. అక్కడ మంచిగా పప్పు తీసుకున్నాడు, బెండకాయ కర్రీ ఉన్నింది. అంటే బెండకాయ అంటే మా నలుగురికి కాదు, మా ముగ్గురికి, నాకు మా దీరుకు కృషికు బెండకాయ అంటే అంత ఫేవరెట్ అనమాట. ఇక్కడ బెండకాయ ఉందని బెండకాయ తెచ్చుకున్నాడు, బజ్జీలు తెచ్చాడు. బజ్జీలు ఎవరికి, మా హస్బెండ్కి అన్నమాట. బెండకాయ మాకోసరము, బజ్జీలు మా హస్బెండ్ కోసరం అన్నమాట. సో ఇంకా ఇంట్లో చపాతి అది ఉన్నింటే నేను
బెండకాయ కర్రీ చపాతి బాగుంటుంది కదా. సో ఒక చపాతి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దాన్ని అలా పొట్టలోకి తోసేసేసుకొని ఏం చక్క పల్లీల చట్నీతోటి తోటకూరతోటి మన లంచ్ని అలా తినేసాం. అంటే ఫైనల్గా 2:30 ఆ టైం అయి ఉంటుంది. నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు 8:00 అలా ఉంటుంది టైం. 7:30 రెడీ అయిపోయాము. 7:30 రెడీ అయ్యాము. 8:00 బయలుదేరాలి అనమాట ఫంక్షన్ అని చెప్పాను కదా. సో అక్కడికి సో మార్నింగ్ శారీ తీసుకొని వచ్చాము కదా. సో ఆ శారీ పెట్టేసుకున్నాను. అందులో ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసేసుకున్నాను. ఈ ఫంక్షన్ ఏంటి అని అంటే మా హస్బెండ్ దగ్గర వర్క్ చేస్తాడనమాట క్లర్క్ రవి అన్న. సో ఆ అన్న కూతురిది పెళ్ళి. పెళ్ళి వచ్చేసి వేరే ఊర్లో చేస్తున్నారు. రిసెప్షన్ వచ్చేసి కర్నూలులో చేస్తున్నారనమాట. ఆ రోజు సాటర్డే నైట్ రిసెప్షన్. సో ఈ అట్మాస్ఫియర్ చూస్తేనే అర్థమయ్యి ఉంటుంది. ఇది అంతా కూడా వచ్చేసేసి పోలీస్ క్వార్టర్స్లో ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. 8:00 వెళ్ళాలి అని చెప్పాడు. నేను మా గ్రీషు, మా సరిత, మా సురేష్, మా హస్బెండ్ మేమందరం 8:00 వెళ్ళిపోయాము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురే రాలేదు ఫైనల్గా. సో గ్రీషు నేను ఇక్కడ అంటే జనాలు కూడా ఇంకా అంతగా ఎక్కువ రాలేదన్నమాట. సో కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇప్పుడు సెల్లులు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం అనిపించదు, బోర్ అలా కూడా అనిపించదు కదా. సో ఒక 1/2 hour వరకు కూర్చొని ఉన్నాము. 8:30, 8:45 అయితేనే మా గ్రీషు నా వల్ల కాదమ్మా నేను వచ్చాను ఏదో పని అంటే అది వచ్చేసేసి క్రిస్టియన్స్దే అనమాట. దానికి పొద్దుబోకుంటుంది ఏమిది కాకుండా అక్కడ ప్రార్థన అవి జరుగుతూ ఉన్నాయి. అందుకోసం నేను వెళ్ళిపోతానని 8:40 తను ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా నేను, మా సరిత, మా సురేష్, మా హస్బెండ్ ఉన్నామన్నమాట. ఫంక్షన్ చూసుకొని వెళ్ళాలి కాబట్టి వెయిట్ చేస్తాం. అదేం చక్క వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మమ్మ దోశ అనే టిఫిన్ అని చెప్పగానే అమ్మ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతానని సరే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేమైతే వెయిట్ చేయాలి. ఎంతసేపు అయినప్పటికీ అంటే పెళ్ళికూతురికి ఏదో చిన్న సాంగ్యం చేస్తూ ఇంట్లో లేట్ అయ్యింది అంట. అందుకు ఫంక్షన్ కొద్దిసేపు 8:30 ఆ టైం అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొంతసేపు అయితే ప్రే అది చేస్తారు కదా. సో అలా వాళ్ళ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిపోయి గిఫ్ట్ అది అయితే ఇచ్చేసేసాము. ఇంకా నేను, మా హస్బెండ్ ఇచ్చేసాము. తర్వాత మా సరిత, మా సురేష్ వాళ్ళు ఇద్దరు కూడా గిఫ్ట్ తీసుకొని వచ్చారు. సో వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీదకి ఎక్కేసి గిఫ్ట్ని ఇచ్చి ఫోటో అయితే దిగాము. ఏం చక్క ఫొటోస్ అయితే దిగాము. ఇంకా డిన్నర్ వచ్చేసేసి వాళ్ళు రైస్ ఐటమ్ మాత్రమే పెట్టారు. ఆ రోజు సాటర్డే. నేను, మా హస్బెండ్, మా సరిత టిఫినే తింటాము. మా తమ్ముడు రైస్ తింటాడు. ఇంకా టిఫిన్ మాత్రమే తింటాము. చపాతి పుల్క ఏదైనా పెడతారనేసి అని అనుకున్నాము కానీ పెట్టలేదు వాళ్ళు. ఏమి స్వీట్ తీసుకొని మిక్చర్ తీసుకొని తినేసేసి ఇంకా మన ఫేవరెట్ ప్లేస్ ఉంది కదండి, అందులో లాస్ట్ 2 days బ్యాక్కే వెళ్ళిపోయాము కదా మన, అదేనండి మన క్లబ్ దగ్గర. ఇంకా 10 అయిందనమాట. 9:00 నుంచి వాళ్ళు 8:30 వచ్చారు. ఫోటో అది దిగి మేము కొంచెం స్వీట్ తిని బయటకు వచ్చేసరికి 10:00 అయింది. 10:00 అంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది అనేసి అని మా తమ్ముడు వెళ్ళి తినేసేద్దాము అక్కడికి అనేసి అక్కడికి పిలుచుకొని వెళ్ళాడు. ఆ టైం అయితే ఉంటాయి దోశ అది అనేసి అని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఏం చక్క అది ఇడ్లీ అది ఏమీ లేదు. 10 పైన అయి ఉంటుంది. ఏం చక్క దోశ మాత్రమే ఉంది. దోశలో వెరైటీస్ ఉన్నాయి. పన్నీర్ దోశ ఉంది, మసాలా దోశ ఉంది, అండ్ స్పెషల్ దోశలు అయితే ఉన్నాయి. గోంగూర దోశ అంటాండోయ్. మా హస్బెండ్ అక్కడ అదే వీడియో తీసుకున్నాడు. అక్కడ 2 dosas మీద గ్రీన్ కలర్ ఉంది కదా, అది గోంగూర దోశ అంట. ఎలా వేస్తున్నాడు, ఏం వేస్తున్నాడు అనేసి అని ఒకసారి అయితే చూస్తున్నాడు అనమాట. ఎవరైనా తినాలి, కొత్తగా టేస్ట్ చేయాలి అంటే క్లబ్ దగ్గర ఉన్న ఈ చిన్న బండి దగ్గరికి అయితే వెళ్ళండి, తినండి. మేము వచ్చి మసాలా దోశ, పన్నీర్ దోశ అవి తీసుకున్నాము. తర్వాత తెలిసింది మాకు గోంగూర దోశ ఉంది. ఉండింటే మేము 4 ఉన్నాం, ఓడ తీసుకుని షేర్ అయితే చేసుకొని తింటుంటే. తర్వాత మా హస్బెండ్ ఏదో వీడియో తీస్తున్నప్పుడు గమనించాడు అంట. సో నెక్స్ట్ టైం అయితే గోంగూర దోశ కూడా టేస్ట్ చేస్తాం. సో ఆ రకంగా 10:00 అంతా కూడా అక్కడ క్లబ్ దగ్గరికి వెళ్ళి ఏం చక్క దోశ అయితే తినేసేసి 10:45 అయితే ఇంటికి వచ్చేసామండి. ఆ డే ఏమోనండి నాది, నా చేతుల్లో నా ప్రమేయం ఏం లేకుండగా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఒక్కొక్కటైనా ఒకటి ఒక పని అయినా ఒకటి అలా చేసుకుంటూ 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 రాత్రి అయితే 11
అయిపోయిందని చెప్పొచ్చండి. సో ఇంతేనండి ఈ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.